నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో ఎయిట్ పర్సెంట్ మిగిలిన ఎక్స్కరేషియా ఎప్పుడు ఇస్తారు అని చాలాసార్లు చాలామంది అడుగుతున్నారు అయితే ఒక మిత్రుడు చేసిన ఒక పోస్టు చూసి ఏం దీని మీద అసలు ఒక వీడియో పెట్టాల్సిన అవసరం ఉంది అనిపించింది ఆ మిత్రుడు పెట్టిన పోస్ట్ ఏంటి అని అంటే ఆరు వందల నలభై ఒక్క మంది కల్ప్రిట్స్ కల్ప్రిట్స్ అంటే తెలుగులో అపరాధి నేరస్తుడు నిందితుడు ఇటువంటి వర్డ్స్ ఆరు వందల నలభై ఒక్క మంది అపరాధుల కోసం అంటే నేరస్తుల కోసం ఎయిట్ పర్సెంట్ అప్పారేస్తారా మాది వాళ్ళకేం చేసుకుంటే మాకెందుకు మీరు మిగిలిన అది డెబ్బై తొమ్మిది వేల మందికి రిలీజ్ చేయాలి కదా రిలీజ్ చేసేయండి వాళ్ళ సంగతి మీరు మీరు చూసుకోండి వాళ్ళ కోసం అని ఇది ఆపుతారా ఇది కరెక్ట్ కాదు ఇటువంటి దొంగల కోసం అని మమ్మల్ని ఇబ్బంది పెడతారా మీరు అనే పద్ధతిలో అన్నాడు నిజంగా ఆరు వందల నలభై ఒక్క మంది కోసమే ఎక్స్గ్రేషియా ఎయిట్ పర్సెంట్ డిలే అవుతుందా అనేది మనకు అర్థం చేసుకోవాలి ఎందుకంటే కార్పొరేట్ ఆఫీసు డిఓటి డిఓటి నుంచి కార్పొరేట్ ఆఫీస్కి కార్పొరేట్ నుంచి ఆఫీస్ నుంచి జిల్లాలకి ఒక లెటర్ వచ్చింది ఏమని ఎయిట్ పర్సెంట్ డబ్బులు రెడీగా ఉన్నాయి ఎయిట్ పర్సెంట్ రిలీజ్ చేస్తాం అయితే మీ జిల్లాలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు ఆర్థిక శాఖ చూసే ఫైనాన్షియల్ ఆఫీసర్ ఇద్దరు కూడా సర్టిఫై చేయాలి ఏమైనా సర్టిఫికేట్ ఇవ్వాలి మా జిల్లాలో ప్రమోషన్లు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరు బాకీ లేరు అందరికీ ప్రమోషన్లు ఇచ్చాము ఫలానా వాళ్ళకి రిజెక్ట్ చేసామంటే ఇదిగో ఈ కేసు రిజెక్ట్ చేశాం ఫలానా కారణాల వల్ల అని చెప్తా ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి మీరు ఈ ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళ పే ఫిక్సేషన్లు కూడా చేసేసి పెన్షను ఆ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత చేసిన ఇంక్రిమెంట్ కలిపి పేఫిక్సేషన్ చేసిన తర్వాతనే ఇచ్చాము లేదు ఏమైనా పెండింగ్ ఉన్నాయా అంటే ఇది ఒక పలానా కేసు పెండింగ్ ఉంది దానికి రీజన్స్ ఇవి ఈ ఆర్డర్ ప్రకారం వీళ్ళకి ఇవ్వలేకపోతున్నాం అని మీరు సర్టిఫై చేయాలి ఒకటి అందరి పేఫిక్సేషన్లు కరెక్ట్గా చేశారా లేదా సర్టిఫై చేయాలి అందరికీ ప్రమోషన్ ఇచ్చామని సర్టిఫై చేయాలి డిసిప్లినరీ కేసెస్ ఏమన్నా పెండింగ్ ఉంటే రూల్ థర్టీ ఫైవ్లు రూల్ థర్టీ సిక్స్లు ఏమన్నా పెండింగ్ ఉంటే ఆరు నెలల లోపల సెటిల్ చేసేయాలి ఈ ఆరు నెలల లోపు మీరు అతనికి ఏం పనిష్మెంట్ ఇస్తున్నారో ముందుగానే నిర్ణయించుకొని సపోజ్ ఒక అతనికి ఎవరికో రెండు ఇంక్రిమెంట్లు కట్ అని అనుకున్నారు రెండు ఇంక్రిమెంట్లు పోయిన తర్వాత అతనికి ఎంత ఎక్స్గ్రేట్స్ వస్తుంది ఎంత లీవ్ సమ్మర్ శాలరీ వస్తుంది అనేది మీరు క్యాలకులేట్ చేసి లీవ్ అండ్ క్యాష్మెంట్ వస్తుంది దాన్ని క్యాలకులేట్ చేసి ఇంత డబ్బు మీరు రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఈ ఎక్స్ అనే ఉద్యోగికి అని మీరు ముందు మాకు సర్టిఫై చేయాలి ఇది కూడా డిసిప్లినరీ కేసెస్ ఇన్ని ఉన్నాయి డిసిప్లినరీ కేసుల్లో ఇవి ఉన్నాయి అని సర్టిఫై చేయండి ఒకవేళ ఇవి మీరు సర్టిఫికేట్ ఇచ్చినాక రేపు పొద్దున ఎవరో ఒకరో విధుగా నాకు ఎన్ఈపీపి ఇవ్వలేదు నాకు ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్లలో ప్రమోషన్ రావాలో నాకు రాలేదు అని ఒకవేళ ఎవరన్నా క్లెయిమ్ చేస్తే డిఓటీ మేము డబ్బులు రిలీజ్ చేయం ఎవరైతే సర్టిఫై చేశారో ఈ ఆఫీసర్ పర్సనల్గా హెల్డ్ రెస్పాన్సిబుల్ అతని జీతంలో రికవరీ చేస్తారు అతనే అతన్ని బాధ్యుణ్ణి చేస్తారు ఆ అంశం మీద ఎందుకు నువ్వు ఈ ఇంటిమేషన్ ఇవ్వలేదు అని సర్టిఫికెట్ ఇవ్వండి అన్నారు ఒక అకౌంట్స్ వాళ్లే కాదు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి అడ్మినిస్ట్రేషన్ అంటే స్టాఫ్ సెక్షన్ నుంచి డీజీఎం అడ్మినో డీజిఎం హెచ్ఆర్ఓ ఇవ్వాలి అక్కడి నుంచి ఒక ఐఎఫ్ఐ ఇవ్వాలి ఇట్లా ఇద్దరు సర్టిఫికెట్ ఇవ్వమన్నారు అదేముంది సార్ మా జిల్లాలో అందరికీ ఎన్జీపీపీలు ఇచ్చారు అని అంటే నేను ఒక జిల్లాల పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఒక జిల్లాలో డిసెంబర్లో అంటే మనకు అక్టోబర్ ఇరవై మూడవ తారీఖున మనకు విఆర్ఎస్ ఆర్డర్స్ వచ్చినాయి అక్టోబర్లో మనకు యాక్చువల్గా చాలామందికి ఒకటి పది అక్టోబర్ ఒకటో తారీఖున ఎన్ఇపిపి ప్రమోషన్ రావాల్సి ఉంటుంది అట్లాగే ఎగ్జిక్యూటివ్లకు కూడా దాదాపు అక్టోబర్ నవంబర్లలో రావాల్సి ఉంటుంది డిసెంబర్లో నాలుగు వందల ఇరవై కేసులకి ప్రమోషన్ ఆర్డర్స్ ఇచ్చారు ఎగ్జిక్యూటివ్లు కానీ నాన్ ఎగ్జిక్యూటివ్లు కానీ ఈ రోజు వరకు పే ఫిక్సేషన్ జరగాలి ఒక జిల్లాలో వాళ్ళకి ఎన్ని పెన్షన్ పేమెంట్ ఆర్డర్లు రిలీజ్ అయినాయి ఇప్పుడు వచ్చిన మూడు ఇన్స్టాల్మెంట్లు వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి పే ఫిక్సేషన్ చేస్తే మళ్ళీ వాళ్ళ పెన్షన్లో రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇవ్వాలి మళ్ళీ ఎక్స్గ్రేషియా పెరుగుతుంది లీవ్ క్యాష్మెంట్ పెరుగుతుంది పెన్షన్ పెరుగుతుంది మళ్ళీ రివైజర్ పెన్షన్ పీపీఓ రావాలి ఈ నాలుగు వందల ఇరవై కేసులకి మళ్ళీ పే ఫిక్సేషన్ చేయాలి మళ్ళీ పెన్షన్ పేమెంటు మళ్ళీ మొత్తం సర్వీస్ బుక్ ఇప్పుడు సంపన్న వచ్చిన తర్వాత సర్వీస్ బుక్లు డాట్ సెల్లో ఉంటాయి కాబట్టి వీళ్ళకి మేము పేఫిక్సేషన్ చేస్తున్నాం సర్వీస్ బుక్లు పంపండి అని చెప్పి ఆ సర్వీస్ బుక్లన్నీ తెప్పించి నాలుగు వందల ఇరవై ఎనిమిది కే మందికి మళ్ళీ పేఫిక్సేషన్ చేసి మళ్ళీ పంపించాం వీళ్ళకి ఈ నాలుగు వందల ఇరవై కేసులకి ఎక్స్గ్రేషియా ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయకుండా డివోటీ డబ్బులెట్లు రిలీజ్ చేస్తుంది ఇంకొక జిల్లాలో ఇది నా దృష్టికి వచ్చిన కేసులు ఇంకా ఉన్నాయో తెలియదు కానీ ఇంకొక జిల్లాలో యావరేజ్ ఎంట్రీస్ ఉన్నాయి రెండు సంవత్సరాలకి యావరేజ్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి నీకు ప్రమోషన్ రిజెక్ట్ చేస్తున్నాం అని అన్నారు కన్సర్న్డ్ డీజీఎంనో జిఎంనో అడిగితే ఇంకా విఆర్ఎస్ తీసుకున్నారు కదండి ఇంక ఇంక వెళ్ళిపోండి ఎందుకు కానీ చాలండి డబ్బులు వచ్చినాయి కదా బాగానే ఇది ఆయన ఇచ్చిన సమాధానం రూల్ ఏం చెప్తుంది ఒకరికి ఎవరికన్నా ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ పాలసీలోనో లేకపోతే నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ పాలసీలోనో ఒక ప్రమోషన్ రిజెక్ట్ చేస్తే ఎగ్జిక్యూటివ్లకి మార్కులు చూస్తున్నాం మనకి యావరేజ్లు చూస్తున్నారు నాన్ ఎగ్జిక్యూటివ్లకి ఈ చూసే యావరేజ్లు ఒకవేళ రెండో ప్రిస్క్రైబ్డ్ దానికంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి వాళ్ళకి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి నీకు యావరేజ్ ఎంట్రీ ఉండటం మూలంగా నీకు ప్రమోషన్ ఇవ్వలేకపోతున్నామని ఇంటిమేషన్ ఇవ్వాలి ఆమె రెండు సంవత్సరాలు యావరేజ్ ఎంట్రీలు ఏ సంవత్సరానికి ఉన్నాయో అప్పీల్ చేసుకోవాలి అప్పీలు ఎస్డీఈ ఒకవేళ రాసి ఉంటే డిఈ దాన్ని అప్పీల్ని పరిష్కరించాలి దానికి సంబంధించి రెండు వేల పదకొండులో ఇక్కడ కంబైన్డ్ జిల్ సర్కిల్ ఉన్నప్పుడు ఒక ఆర్డర్ ఉంది ఆర్డర్ కాపీ కూడా నన్ను అడిగితే ఇచ్చాను ఇచ్చినా సరే కేసు కార్పొరేట్ ఆఫీస్కి రెఫర్ చేసి వీళ్ళు ఇవ్వాల్సిన స్టేట్మెంట్లో కేసు రెఫర్డ్ టు కార్పొరేట్ ఆఫీస్ అండ్ డెసిషన్ ఈజ్ టు బి టేకన్ బై కార్పొరేట్ ఆఫీస్ అని రాశారు రూల్ ఫోర్టీన్లు రూల్ థర్టీ సిక్స్లు రూల్ థర్టీ ఫైవ్లు లేవు ఎన్ఈపీపీ పెండింగ్ ఉంది అని సర్టిఫై చేయాల్సిన ఒక ఆఫీసర్ హెచ్ఆర్కి సంబంధించిన ఆఫీసరు ఫైనాన్స్కి సంబంధించిన ఆఫీసరు సర్టిఫై చేయకుండా కేసును కార్పొరేట్ ఆఫీస్కి రెఫర్ చేసి ఈ కేసులో అసలు అప్పీల్కి రూల్ పాటించకుండా చేసి ఇంక ఎందుకు వదిలేయండి అని మనకు సలహా ఇస్తున్నారంటే ఒక ఇంక్రిమెంట్ అంటే ఎంత ఒక ఇంక్రిమెంట్ అంటే ఎంత పెన్షన్ పెరుగుతుంది ఒక ఇంక్రిమెంట్లో వెయ్యి రూపాయలు మీకు పెరిగిందంటే ఐదు వందల రూపాయలు పెన్షన్ బేసిక్లు మళ్ళీ దాని మీద హెచ్ఆర్ దాని మీద మళ్ళీ క్యాలకులేషన్లో పెన్షనరీ బెనిఫిట్స్ లక్షల్లో తేడా వస్తుంది ఇటువంటి కేసులు ఏ ఏ జిల్లాల్లో ఎన్ని ఉన్నాయి అనేది కేవలం ఆరు వందల నలభై ఒక్క మంది వల్ల ఆగల ఆ జిల్లాలో ఇరవై ఒకటి తొమ్మిదికంతా మీరు సర్టిఫికేట్ చేసి మాకు పంపించండి అని అన్నారు సర్టిఫై చేసి పంపించారా ఆ జిల్లాలలో ఇప్పుడు ఇంకొక కొత్త ఆర్గ్యుమెంట్ కూడా మన దృష్టికి వస్తుంది ఏంటనంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ జాయిన్ చేస్తున్నాయి పట్టించుకోవాలి కదా ఎయిట్ పర్సెంట్ గురించి అని ఇంట్లో కూర్చుని మనం చూస్తాం ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా లేదు కాబట్టి ఒక సర్కిల్ సెక్రటరీని అడిగితే అసలు నువ్వు రిటైర్ అయ్యావు కదా నాకేం సంబంధం పో అన్నాడు రిటైర్ అయిన తర్వాత నువ్వు నాకేం సంబంధం నువ్వు నువ్వేమన్నా అని అన్నారు పెన్షన్ అసోసియేషన్లోకి వెళ్ళి ఆఫీసుల్లో అడిగితే సార్ ఈ పే ఫిక్సేషన్ ఇంకేందండి వదిలేసండి అని అన్నారు ఎవరి కోసం అని ఆగినట్టు ఆరు వందల నలభై ఒక్క మంది వల్ల ఆగింది కల్ప్రిట్స్ నేరస్తులు అపరాధులు దోషులు నా డబ్బులు నాకు వస్తే చాలు పక్క ఉన్న తర్వాత నాకేం పని ఉంది అనే స్వార్థం పెరిగిపోయి అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఆగింది అని తెలుసుకోకుండా పెట్టిన పోస్ట్ లాగా అనిపించింది నాకు అందుకని ఈ డీటెయిల్స్ ఎందువల్ల ఏమి ఒక్క కేసు ఆగినా కూడా ఎందుకు ఇవి ఈ స్కీమ్ వల్ల ఇంపార్టెన్స్ ఉంది ఎయిట్ పర్సెంట్కు అని అంటే డివోటీ ఇరవై మూడు పది రెండు వేల పంతొమ్మిదిలో మన ఆర్డర్ విఆర్ఎస్ ఇచ్చిన తర్వాత ఎక్స్క్రేట్ చేయ అమౌంట్ సార్ మీ దగ్గర నుంచి మాకు ఇంకా రెండు వందల కోట్లు రావాలి అని అంటే రెండు వందల కోట్లు ఇచ్చేసి లేకపోతే లయబిలిటీ క్రియేట్ చేసి లయబిలిటీ అంటే ఈ కేసు సెటిల్ కాగానే నువ్వు రిలీజ్ అయ్యి నేను డబ్బులు రిలీజ్ చేస్తాను లేదు డబ్బు డివోటీ దగ్గర ఉంటుంది మీరు కేసులు పంపిస్తుంటే మేము రిలీజ్ చేస్తుంటాం కేసు క్లోజ్ అవ్వగానే అనేది ఉంటే రేపొద్దున ఎవరికో పేఫిక్సేషన్లో తప్పు జరిగింది ఇంకొకరికి ఎవరికో నాకు ఇంక్రిమెంట్ రావాల్సింది ఇవ్వలేదు అన్న క్లెయిమ్స్ వస్తే రెండు వందల కోట్లు మనకు ఇవ్వాలి అనుకోండి సపోజ్ ఒక రూపాయి కూడా డివోట్ ఇవ్వదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వదు ఎవడైతే సర్టిఫై చేశాడో ఏ ఆఫీసర్ అయితే సర్టిఫై చేశారో వాళ్ళు పర్సనల్లీ హెల్డ్ రెస్పాన్సిబుల్ అని చెప్తున్నారు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కేసుల్లో నాలుగు వందల ఇరవై ఎనిమిది మందికి పే ఫిక్సేషన్లే చేయలే డిసెంబర్ నుంచి అసలు పే ఫిక్సేషన్ జరిగిందా జరగలేదా అన్న దానికంటే మనవాళ్ళకి చాలామందికి నా డబ్బులు పడినాయి సార్ నీకు ఎన్జీపీపీ పే ఫిక్సేషన్ జరిగిందా ఏమో సార్ నాకు తెలియదు చూడు చూడ చూడండి సార్ ఒకసారి అనే పరిస్థితే ఉంటుంది తప్ప చాలామందికి తమకు ప్రమోషన్ వచ్చిందని కొంతమందికి తెలిసేమో కానీ ప్రమోషన్ ఆర్డర్స్ ఇచ్చారు కదా జీతంలో కలిసిపోయిందన్న ఫీలింగ్లో ఉంటున్నారు పేఫిక్సేషన్ జరిగింది జరగలేదు కూడా ఐడియా లేదు కాబట్టి ఈ అంశాలన్నీ దీంతో ముడిపడి ఉన్నాయి కాబట్టే డిలే అవుతుంది అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అధికారులు వీటిని ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు కూడా సర్కిల్ ఆఫీసుల్లో లేరు ఎందుకు సీనియర్లు అందరూ వెళ్ళిపోయారు వీళ్ళకి ఇచ్చిన ఆర్ఎం నుంచి టీఎం ప్రమోషనో టీఎస్ఎం నుంచి టీఎం ప్రమోషన్ ఎట్లా వచ్చింది టీఎస్ఎమ్లో ఎప్పుడు పరీక్ష జరిగింది అనేది సర్వీస్ బుక్లో చూసి టీఎస్ఎం అసలు పరీక్ష రాయొచ్చా టీఎం పరీక్ష అని అనాలి అప్పుడు రీస్ట్రక్చర్డ్ క్యాడర్లోకి వెళ్ళి ఆ రూలింగ్ చూడాలి రీస్ట్రక్చర్డ్ క్యాడర్ రూలింగ్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎక్కడున్నాయి వీళ్ళ దగ్గర అప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడు కొత్త బ్యాచ్ వాళ్ళకి తెలియదు కదా కాబట్టి ఆ గైడెన్స్ ఉండకపోవటం ఈ కేసులు ఒక కేసు ఉన్నా రెండు ఉన్నా లయబిలిటీ క్రియేట్ చేయకుండా పెన్షన్ అమౌంట్ ఎంత ఇవ్వాలి నీకు అనేది పెన్షన్ డిసైడ్ చేస్తుంది కానీ ఎక్స్క్రేషియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కాబట్టి ఎక్స్గ్రేషియా మీకు ఎంత ఇవ్వాలో తెలుసండి అని అడుగుతున్నాడు మనం ఏమనుకుంటున్నాము ఇలా కేసులు ఎప్పటికి తగలి ఈ కేసుల గురించి మాకు మాకు ఆపుతారా అని మనం అనుకుంటున్నాం కేసుల అమౌంట్ ఈజీగా తెలిసిపోతుంది వాడికి రెండు ఇంక్రిమెంట్లు కట్ చేయండి వీడికి అసలు ఐదు ఇంక్రిమెంట్లు కట్ చేయండి అన్నారు అనుకోండి లేట్ ద జిఎం జి ఎవరో అక్కడ ఉన్న డిసిప్లిన్ అథారిటీ డిసైడ్ చేస్తాడు ఓకే కానీ ప్రమోషన్లు ప్రమోషన్ ఇచ్చే విషయాలు ఎన్ఈపీపీలు ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ పాలసీలో ఇంక్రిమెంట్ వస్తుందా రాదా ఎన్ఈపీపీలో ఇంక్రిమెంట్ వచ్చిందా ఇవ్వలేదా పే ఫిక్సేషన్ జరిగిందా ఇవి సర్టిఫై చేసినాక ఎంప్లాయీ అరే నీకు ప్రమోషన్ ఇవ్వలేదు పే ఫిక్సేషన్ జరగలేదు అని ఒక రిప్రజెంటేషన్ మనం డివై మనం రిటైర్ అయ్యాం కాబట్టి పెన్షన్ అథారిటీకి పెడతాం ప్రిన్సిపల్ సిసిఏకి అట్లాగే జీఎంకి పెడతాం మీరు సర్టిఫై చేశారు కదా నువ్వే రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కాబట్టి ఈ అంశాలన్నీ దీంతో ముడిపడి ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం ఎప్పుడు ఇస్తారు ఎయిట్ పర్సెంట్ అని అంటే ఈ అంశాలన్నీ సెటిల్ అయితే కానీ ఇవ్వరు అంశాలనేది ఒక డిసిప్లినరీ కేసెస్ ఇందులో ముడిపడి లేదు అనేది ఆ పోస్ట్ పెట్టిన ఆయనకు అర్థం కావాలి అందరికీ మిగతా వాళ్ళకు కూడా అర్థం కావాలి అని వీడియో చేస్తున్నాను ధన్యవాదాలు